హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ అమ్మ ఒడికి సంబంధించి ఇంకా చాలామంది అయితే డౌట్స్ అడుగుతున్నారు. ముందుగా అయితే కనుక ఎక్కడ అమౌంట్ వేస్తారు, ఏ జిల్లాలకి అమౌంట్ పడుతుంది, ఆ డీటెయిల్స్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము. అలాగే అమ్మ ఒడికి సంబంధించి లబ్ధిదారులు కౌంటింగ్ ఏం తగ్గలేదని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు అయితే చెప్తున్నారు. దానికి సంబంధించిన అప్డేట్ కూడా తెలుసుకుందాం. వీడియో తప్పకుండా లైక్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అమ్మఒడి ఈ నెల 27వ తారీఖున అర్హత గల తల్లులు అందరి ఖాతాలో కూడా 13,000 రూపాయలు అయితే కనుక సీఎం జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా అమౌంట్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. ముందుగా ఏ ఏరియాల్లో అమౌంట్ అయితే వచ్చే అవకాశం ఉంది అని చూసుకున్నట్లయితే కనుక ఈ నెల 27న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే కనుక శ్రీకాకుళం జిల్లాకు వస్తున్నారు. అమ్మఒడి ద్వారా 43 లక్షల మంది తల్లుల ఖాతాలో నగదు జమ చేయనున్నారని తెలిపారు. ముఖ్యంగా ముందుగా చూసుకున్నట్లయితే శ్రీకాకుళం, విజయనగరం ఇటువైపు జిల్లాల్లో అయితే కనుక అమౌంట్ అయితే పడే అవకాశం ఉందని చెప్తున్నారు. అది కాకపోయినా ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ చూసుకున్నట్లయితే కనుక అమ్మఒడి అమౌంట్ రిలీజ్ చేసినప్పటికీ కూడా ఇంచుమించుగా అమౌంట్ అందరి అకౌంట్లోకి పడాలంటే కనీసం 4 నుంచి 5 రోజుల పాటు అయితే సమయం పడుతుంది. అది కూడా మధ్యలో బ్యాంకు సెలవులు ఏమీ లేకుండా ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా 4 నుంచి 5 రోజులు సమయం పడుతుంది. ఎందుకని చూసుకున్నట్లయితే ప్రతి బ్యాంకుకి కొంత లిమిట్ అనేది ఉంటుంది, రోజుకి ఇన్ని అకౌంట్లకు మాత్రమే వేసే అవకాశం అయితే ఉంటుంది. సో అమ్మఒడికి సంబంధించి అందరి అకౌంట్లు అంటే 43 లక్షల అకౌంట్లోకి వెయ్యాలి అంటే కనుక ఖచ్చితంగా 4 నుంచి 5 రోజుల సమయం అయితే తీసుకుంటుంది. ఇక శ్రీకాకుళంలో ఈ పథకాన్ని అయితే ప్రారంభిస్తున్నారు కాబట్టి ముఖ్యంగా ఆ జిల్లా వాసులకు, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం ఇటువంటి జిల్లాలకు అయితే కనుక ముందుగా అమ్మఒడి పడే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక మిగిలిన బ్యాంకులకు అన్నిటికీ సంబంధించి ప్రతిరోజు కొంత అమౌంట్ అన్ని ఇన్ని అకౌంట్లకన్నా అయితే అమౌంట్ వేయడం జరుగుతుంది. మిగిలిన వారికి మరునాడు ఆ తర్వాత రోజు అయితే వేస్తారు కాబట్టి. సో ఖచ్చితంగా అమ్మఒడి అమౌంట్ రిలీజ్ చేసిన 4 to 5 డేస్ బ్యాంక్ సెలవులు ఏమాత్రం అంటే ఆదివారాలు కానీ సెకండ్ సాటర్డే కానీ బ్యాంక్ సెలవులు కానీ లేనట్టయితే కనుక 1 నుంచి 4 నుంచి 5 రోజుల లోపల అమౌంట్ అయితే అందరి అకౌంట్లోకి పడే అవకాశం ఉంది. అలాగే ఈసారి అమ్మఒడి లబ్ధిదారులు కూడా ఏమీ తగ్గలేదు, ఇదంతా కేవలం ప్రచారం మాత్రమే అని అయితే విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అయితే చెప్తూ ఉన్నారు. ఒక రూల్ ప్రకారమే అమ్మఒడి అయితే అమలు చేస్తున్నాం. ఖచ్చితంగా 75% హాజరున్న విద్యార్థులు మాత్రమే అర్హుల లిస్టులో చేర్చాం. 75% హాజరు లేకపోతే ఖచ్చితంగా వారిని అమ్మఒడి 11 నుంచి అయితే తీసివేశామని అయితే ఆయన స్పష్టం చేశారు. సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్. వీడియో తప్పకుండా లైక్ చేయండి. మరి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా ఇమీడియట్గా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.